దేశ సమైక్యతను చాటుతూ ఏబీవీపీ పనిచేస్తుందని జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా విద్యార్థులను జాతీయ భావం వైపు ఏబీవీపీ తీసుకువెళ్తుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికాంత్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 71వ ఆవిర్భావ వేడుకలో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామేంపేటలో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామేంపేటలో ఉత్సవాలు జరిపారు. స్థానిక సిద్దిపేట చౌరస్తా వివేకానంద విగ్రహం ముందు ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశికాంత్ మాట్లాడుతూ పునర్నిర్మాణం అని భావించి ప్రతి విద్యార్థి లోపల దేశభక్తిని జాతీయత భావాలను రగిలిస్తూ దేశ సమైక్యతను చాటుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది కాబట్టి దేశ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వామ్యం కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓంకార్, విరాట్ భాను, స్వరాజ్, శివరాజశేఖర్, గోపి తదితరులు పాల్గొన్నారు. 1949 ఢిల్లీ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయినటువంటి ఓంప్రకాష్ బిర్లా అనే ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ తోటి ఆవిర్భవించబడింది. ఈరోజు యావత్ ప్రపంచం జాతీయవాదంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి లోపల జాతీయత భావాలను పెంపొందిస్తూ దేశ సైమైక్యతను చాటుతూ అలాగే జాతీయ పునర్నిర్మాణం వ్యక్తి నిర్మాణమే జాతీయ పునర్నిర్మాణంగా భావించి దేశ నిర్మాణం కోసం అనుక్షణం విద్యార్థులను నాయకత్వ లక్షణాలను పెంచుతూ విద్యార్థి పరిషత్ గత 72 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని ఈరోజు 72వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.